మళ్ళీ మూడు జన్మల కథ మూడు జన్మల కథ 32 పాత్రలతో అసలు మన అన్ ఇమాజినబుల్ అతని ప్రతిభన మరి ఇట్లాంటి వాడు మన దేశంలో పుట్టాడు అందులో తెలుగువాడుగా పుట్టాడంటే నిజంగా మన అదృష్టం మనకి శబ్దరత్నాకరాలంటే నిఘంటువులు పింగళి సూరని ఏ కావ్యం చదివినా కూడా మనకి నిఘంటువు అవసరం అంత ప్రౌఢంగా కూడా రాశాడు మళ్ళీ అట్ ది సేమ్ టైం తిక్కనలాగా చక్కటి తెలుగులో చాలా తేట తేట తెలుగులో అంటే ఇవి కూడా పద్యాల్లో ఉపయోగించచ్చా అనిపించేంత అతి తేలిక పదాలు కూడా రాశాడు కవి ప్రతిభ అక్కడ బయటపడుతుంది ఎప్పుడు కూడా కేవలం ప్రౌఢ సమాసాల మీద సమాసాలు కొట్టుకుంటూ పోవడం కాదు మనకి పోతనలాగా లేదా వీణనలాగా వీళ్ళకి నిఘంటువులు అవసరం లేదు అంత తెలుగుగా రాసుకుంటూ వచ్చాడు కానీ మొదలే నిశ్చయించుకున్నట్లు నేను పెద్దనాథు కంటే కూడా గొప్పగా విని అని ప్రపంచం ఒప్పుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రౌఢంగా కూడా రాసుకుంటూ వచ్చాడు మరి ఇంత గొప్ప కవి అంటే నిజంగా ఈ మాటలతో మనం చెప్పలేమండి గొప్ప కవి అంతకంటే పెద్ద మాట నాకు లేదు కాబట్టి ఎంత చెప్పినా అంతకంటే గొప్ప మాట చెప్పలేము సింగపూర్ నుండి ఒక అశ్విని యూజర్ ఎప్పటి నుండి నేను అశ్విని హోరాన్ని వాడటం మొదలెట్టానో అప్పటి నుండి చుండి తగ్గిపోయింది జుట్టు రాలడం కూడా ఆగిపోయింది వాడే వారి సంతృప్తి వాళ్ళ సమస్యల పరిష్కారంలోనే మా సంతోషం ఉంది పింగళి సూరన మరికొన్ని కావ్యాలు రచించాడని అంటారు కానీ వాటి వివరాలేమీ లభ్యం కావడం లేదు దొరికిన వాటిలో మరొక్క ఆణిముత్యం ప్రభావతి ప్రద్యుమ్న ప్రబంధం దీన్ని తన తండ్రిగారైన అమరామాత్యునికి అంకితమిచ్చాడు పింగళి సూరన తర్వాత ఇంకొకటి ప్రభావతి ప్రద్యుమ్న ఇది మనకు తెలిసిన కదే కృష్ణుడి యొక్క కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడు రాక్షస రాజకుమార్తెను వివాహం చేసుకోవడానికి రహస్యంగా వెళ్ళవలసి వస్తుంది ఆ రాజ్యానికి సో ఇది మిశ్రమం అండి ప్రఖ్యాతమైన కథను తీసుకొని కొంచెం తన స్వకపోలో కల్పితం చేసి రాసినటువంటి కావ్యం ఒక దృశ్య కావ్యం చూస్తున్నట్టుంటుందండి ఇప్పుడు మనకి సినిమాలు అలవాటు కాబట్టి మనం ఈజీగా విజువలైజ్ చేసుకోగలుగుతాం ఒక సీన్ ఒక ఫ్రేమ్లో ఏది ఉండడం వల్ల అందం వస్తుంది అన్న విషయం మనకి సినిమా చూస్తే ఎట్లా తెలిసిపోతున్నది పింగళి సూరన కావ్యం చూస్తే అట్లా తెలిసిపోతుంది శబ్దాలతో చిత్రం ఏర్పరచగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రతిభాశాలి పింగళి సూరనకు సంగీత శాస్త్రం అశ్వశాస్త్రం కూడా తెలుసంటారు విన్నెల్లోని మాధుర్యం కర్పూరపు పలుకుల చల్లదనం చల్లగాలి తీయదనం ఒకేసారి అనుభవించేలా కవితాశైలి ఉండాలంటాడు పింగళి సూరన ఆ కాలంలో ప్రతి కవి కూడా ఏం చేశాడు కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పారండి
సుఖములు ఎట్లా ఉండాలో చెప్పారు. చెప్పి నేనే అదే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన అట్లా చెప్పలేదు. జనరల్గా కవిత్వం ఎట్లా ఉండాలో చెప్పారు. అంటే ఇవన్నీ నా దాంట్లో ఉన్నాయి చూసుకోండి అని ఆయన చాలా భంగ్యంతరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ కూడా ఆయన ప్రతిభ బయటపడుతుంది. ఇప్పుడు ఒక మలయ మార్తం వెళ్తోంది. మనకు తెలుసు, మనం అనుభవిస్తాం మలయ మార్తం అంటే. కానీ ఆ మలయ మార్తానికి ఒక సౌరభం కూడా ఉంటే ఎట్లా ఉంటుంది ఊహించుకోమంటాడు. అట్లాగే చల్లటి వెన్నెల్లో కూర్చున్నాం. ఆ చల్లటి వెన్నెలకు కూడా ఒక మత్తు సువాసన వచ్చింది, ఆలోచించుకోండి అంటాడు. అట్లాగే కర్పూరం వెలిగించాం. ఆ కర్పూర బిళ్ళల్లో నుంచి వచ్చే సౌరభం, కర్పూరం కూడా చాలా మెత్తగా ఉందిట, సుకుమారంగా ఉందిట. కర్పూర బిళ్ళలు నిజంగా గట్టిగా ఉంటాయి, కానీ అందులో కూడా సుకుమారతను ఊహించుకోండి అంటాడు. కవిత ఇట్లా ఉండాలి అంటాడు. అంతేకాదు మనకి వెళ్ళిపోతుందన్నమాట, ఆ బోధ చెడు వెళ్ళిపోతుంది. ఒక కవి కవిత్వం ఇంత సుకుమారంగా ఉండాలి అంటే సుకుమారత్వం ఉండాలి, సౌరభం ఉండాలి, హాయి ఉండాలి, చల్లదనం ఉండాలి, మెత్తదనం ఉండాలి. అంటే ఆ కవి ఎంత ప్రతిభావంతుడై ఉండాలి. ఇన్ని తన కవిత్వంలో ఉన్నాయి అని స్పష్టంగా చెప్పకుండా తన కవిత్వంలోని తన కావ్యంలోని ఒక క్యారెక్టర్ గురించి, కళా పూర్ణోదయుడు, కళా అసలు మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో అతని నోటి నుంచి చెప్పిస్తుంటాడు. అసలు ఇట్లా ఉంటే బాగుంటుంది కవిత, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అంటే నారదుడు మెచ్చుకొని, బలిరా సత్కవుడు నువ్వు సత్కవి అవుదు అంటాడు. అంటే తనని నారదుడు మెచ్చుకున్నాడని మనకి ఇండైరెక్ట్గా చెప్తుంటాడు అంట. చాలా అద్భుతమైన కవి అండి. మరి అటువంటి అపురూపమైన కవితా సంపదను ఆయన మనకిచ్చి రాయల అభిమానాన్ని చూరగొని అమరుడయ్యాడు. విజయము విజయము విజయము, తెలుగు సంస్కృతికి విజయము, తెలుగు శోభకి విజయము, మన భువన విజయము, మన భువన విజయము. ఆంధ్రభోజుడు ఏలిన రాజ్యం స్వర్ణయుగానికి సంకేతం, ఆంధ్రభోజుడు ఏలిన రాజ్యం స్వర్ణయుగానికి సంకేతం, అది కవన జరుల సంగీతం, అది కవన జరుల